జగన్మోహన్ రెడ్డి గారు తన పాస్పోర్ట్ని 5 ఏళ్ల పాటు రెన్యువల్ చేయాలంటూ ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. కానీ ప్రజాప్రతినిధుల కోర్టు మాత్రం 1 సంవత్సరం రెన్యువల్ చేయమని చెప్పింది. సో దీని మీద ఆయనకు అనుకూలంగానే తీర్పు వచ్చింది, 5 ఏళ్ళు రెన్యూ చేయమని చెప్పింది. కానీ మరొక పక్క ప్రచారం మాత్రం ఆయనకు కోర్టులో భారీగా ఎదురుదెబ్బలు తగిలినట్లుగా వస్తున్నాయి. మరి దీన్ని ఎలా చూడాలి? మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీ అన్న తర్వాత ఒక కోర్టు తీర్పు వచ్చినా ఏం వచ్చినా ఒక రాజకీయ పార్టీ వైసీపీకి కులం ఉందో వాళ్ళు మాట్లాడడం, ఏదో ఒక లైన్లో తనకు ప్రత్యర్థికి వ్యతిరేకంగా ఉంటే దాని ముందు చూపడం అనేది రాజకీయ పార్టీ లక్షణం, అది సహజంగా ఉంటాయి. కానీ ప్రత్యర్థులు కూడా అదే లక్షణాలు అంటపుచ్చుకున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించే జగన్మోహన్ రెడ్డి గారితో ఫైటింగ్ దిగుతున్నటువంటి పత్రికలు ఏం చేసినాయి, వాళ్ళకి కావాల్సిన ఒక లైన్ తీసుకునేసి అదే ప్రధాన లైన్ గా చేసి అసలు విషయాన్ని పక్కకు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు షాక్ అన్నట్టుగా రాసేసారు. ఇది తప్పు. అసలు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసుల్లో ఉన్నారు, వారు విదేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. వారికి పాస్పోర్టు ఒక వీసాకు అప్లై చేయాలంటే పాస్పోర్ట్ ఉండాలి, సహజంగా 5 ఏళ్ళు ఇస్తారు. సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాడు, పాస్పోర్ట్ 5 ఏళ్ళకి మంచి వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారు, వెళ్ళి రావడానికి అనుమతి కూడా ఇచ్చారు, ఎక్కడికి ఇంగ్లాండ్కి వెళ్ళి రావడానికి ఒక టైం పెట్టి ఇచ్చారు, మళ్ళీ మీరు అందుబాటులో సహజంగా చెప్పారు. కానీ ఇక్కడ ప్రజాప్రతినిధుల కోర్టులో నారాయణ గారు గతంలో కోర్టులో కేసు వేస్తున్నారు, కరువు నష్ట దావా కేసు, ఎవరికి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ కేసు కోర్టులో ఉన్నా దాన్ని ఎన్ఓసి తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వేశారు కానీ ఇంతవరకు ఆయనకి నోటీస్ ఇవ్వలేదు కోర్టు. కేసు కోర్టులో ఉంది కానీ ఇంతవరకు జగన్ గారికి నోటీస్ ఇవ్వలేదు. ఈ పాస్పోర్ట్ ఇష్యూ వచ్చినప్పుడు పాస్పోర్ట్ ఆఫీసర్స్ మీరు ఫలానా కోర్టులో కూడా మీ కేసు ఉంది, దాని నుంచి కూడా ఎన్ఓసీని సబ్మిట్ చేయండి అని ఇచ్చారు. అందువల్ల ఈయన కోర్టుకి వెళ్ళాడు, వాళ్ళు నోటీస్ ఇస్తే పోలా, ఈలిస్తే పోయినాడు. అప్పుడు కోర్టు ఏం చేసింది, 1 ఇయర్ ఎన్ఓసి ఇచ్చింది. దీనిపైన ఆయన అప్పీల్కి వెళ్ళాడు, ఎన్ఓసి 1 ఇయర్ ఇస్తూ అదనంగా 20,000 రూపాయలు పూచీకత్తు చేయాలి, అదేవిధంగా పిలిచినప్పుడు రావాలి, ఇట్లాంటి అంటే బెయిల్ ఇస్తే ఎట్లాంటి షరతులు పెడతారో అట్లాంటి షరతులు పెట్టింది. ఈయన వాదన ఏంటంటే ఇంతవరకు మాకు నోటీసే ఇవ్వలేదు, పైపెచ్చు నేను అడిగిన సబ్జెక్ట్ వేరు, వీళ్ళు ఇస్తున్నది వేరు, నోటీస్ ఇవ్వకుండా నేనే కోర్టుకు వస్తే బెయిల్ ఇచ్చినట్టుగా షరతులు పెట్టడం ఏంటనేది ఆయన కోర్టులో అప్పీల్ చేశారు. ఆయన ప్రధాన అప్పీల్ ఏంటంటే 1 ఇయర్ ఇవ్వడం కరెక్ట్ కాదు, సిబిఐ కోర్టు కూడా 5 ఇయర్స్ ఇచ్చినప్పుడు లోకల్ కోర్టు ఈ రకంగా 5 ఇయర్స్ ఇవ్వకుండా చేయడం కరెక్ట్ కాదు, దాన్ని తగిన ఆదేశాలు ఇవ్వమని హైకోర్టుకి వెళ్ళాడు. అంటే 5 ఇయర్స్ ఇవ్వమని మెయిన్ ఆయన ఉద్దేశం, 5 ఏళ్ళు ఇవ్వమని. అదనంగా ఏం చెప్పాడు, బెయిల్ ఇచ్చినట్టుగా షరతులు పెట్టడం, దాన్ని కూడా రిలాక్సేషన్ చేయని వెళ్ళాడు. సెకండరీ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు హైకోర్టు ఏం చేసింది, 5 ఇయర్స్ ఇవ్వమని చెప్పి ఆదేశించింది. అంటే కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా వచ్చినట్టే లెక్క, అంటే 5 ఏళ్ళు ఇస్తున్నారు, ఇస్తారు కూడా. అదనంగా ఏం చెప్పింది కోర్టు, కోర్టు పెట్టిన షరతులు వాళ్ళ జోలికి వెళ్ళలేదు, వెళ్ళకపోగా కోర్టు షరతులు ఏంటి, ఏ కోర్టు అయినా సరే బెయిల్ ఇచ్చినప్పుడు లేదా ఎలాంటి తీర్పు ఇచ్చినప్పుడు కూడా కండిషన్స్ ఉంటాయి, షరతులు ఉంటాయి. చంద్రబాబు గారికి బెయిల్ ఇచ్చారు, జగన్ గారి సిబిఐ కోర్టు బెయిల్, ఏదైనా షరతులు ఉంటాయి, షరతులు లేకుండా అన్కండిషనల్ ఇష్టం అని చెప్పి ఏది. కాబట్టి షరతు ఈయనేమన్నారంటే, నేను నాకేం బెయిల్ ఇవ్వలేదు కదా, ప్రజాప్రతి నోటీస్ ఇవ్వలేదు కదా, నాకేంటి ఈ షరతులు అని, ఈ షరతులు రిలాక్స్ అయ్యాడు. కానీ కారణాలు ఏమైనా కోర్టు రిలాక్సేషన్ వద్దు మీరు అండ్ ఏమని 20,000 రూపాయలు దాన్ని పెట్టి పెద్ద పెద్ద ఎవడైనా సరే కోర్టు ముందు సమానమే, మీరు మాజీ ముఖ్యమంత్రి లేదు అంటే దాన్ని ముందు పెట్టి చేయడం ద్వారా ఒక ఆనందం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక వార్త రాసిన ఒక కేసులో మెయిన్ తీర్పును పక్కన పెట్టేసి దాన్ని కూడా లోపల వేసినారు ఆ కోర్టులో, అసలు విషయం వేసినారు. కానీ ఎడ్డింగ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు షాక్ అన్నట్టుగా ఆయనకేదో కోర్టు లేదు నువ్వు అందరితో సమానంగా పోవాల్సిందే అది ఇది మాట్లాడంటే తన ఆనందాన్ని అటు తీర్చుకున్నారు. అంటే కోర్టు తీర్పులో అసలు విషయాలు చెప్పకుండా కోసం విషయాలు చెప్పి ఆనందాన్ని తీర్చుకున్నట్టుగా దొరలాక్కేసి. ఓకే ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు, ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.